Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న జగన్. కరోనా వచ్చి రాగానే ఏపీ ప్రభుత్వంపై అన్ని అనుమానాలే. రాష్ట్ర ఆర్థిక స్థితి దివాళా తీసింది. నిధుల కోసం కేంద్రంపై ఆధారపడాలి. జగన్ సర్కార్ కరోనా రక్కసికి చిక్కి వెలవెల్లాడిపోతోంది అని అంతా అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం అంతా ప్రైవేటుపై ఆధారపడింది. ప్రభుత్వ వైద్య రంగం కరోనాను ఎదుర్కోవడం కష్టమే అంటూ పెదవి విరిచారు అంతా. కరోనాను జగన్ సర్కార్ ఎదుర్కోవాలంటే టెస్టింగ్ 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 అంటూ విపక్ష నేత చంద్రబాబు పదే పదే వీడియో సందేశాలను తన అనుకూల మీడియాలో వదిలేవారు. ఏపీ సర్కార్ పనితీరు అసలు బాగోలేదంటూ విమర్శలు గుప్పించేవారు. పీపీఈ కిట్ల పైన విమర్శల వర్షం కురిసేది. టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్లలో మన రాష్ట్రం వెనుకబడింది అంటూ చంద్రబాబు లాక్డౌన్ 1, 2, 3లలో దంచేసేవారు. ఏపీ సర్కార్ కరోనాపై సీరియస్గానే ఫోకస్ పెట్టింది. విపక్షాల ఆరోపణలను పట్టించుకోకుండా టెస్టింగ్లపై దేశంలో ఎవరూ చేయని కసరత్తు చేసింది. దక్షిణ కొరియా నుంచి అందరికన్నా ముందుగా కిట్లను తెప్పించింది. అక్కడ నుంచి వెనక్కి చూడకుండా కేసులు పెరుగుదల అవుతున్నా పరీక్షలు చేయడం యజ్ఞంగా పెట్టుకుంది. దాంతో ఇప్పటికీ 10 లక్షలకు పైగా టెస్టులు పూర్తి చేసి దేశంలో ఢిల్లీ తరువాత 2వ స్థానానికి చేరుకుంది. వాస్తవానికి మహారాష్ట్ర ఢిల్లీ తమిళనాడులు అత్యధిక కేసులు నమోదవుతూ కలవరపరుస్తున్నాయి. ఇక్కడ టెస్టులు అత్యధికంగా చేయాల్సి ఉంది. దానివల్ల ఆ రాష్ట్రాలు పరీక్షలు ఎక్కువ చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్కి అయితే జగన్ సర్కార్ చేస్తున్న లక్షల టెస్టులు తలపోటుగా మారింది. ఇప్పుడు 1000 కేసులు అక్కడ పెరిగిపోతుండడం, హైకోర్టు కేంద్ర ప్రభుత్వం సైతం టీ ప్రభుత్వాన్ని తప్పుపడడంతో గులాబీ సర్కార్కి గుబులు పట్టుకుంది. అయితే ఏపీ పాజిటివ్ కేసుల వివరాలతో సంబంధం లేకుండా దూసుకుపోతూ ప్రజారోగ్యంపై ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. దీనికి తోడు 1088 అంబులెన్స్లను 13 జిల్లాల్లో కొత్తగా ప్రవేశపెట్టి యుద్ధానికి సిద్ధమైంది. మరోపక్క అన్ని జిల్లాల్లో 8000 కేసులు వచ్చినా ట్రీట్మెంట్ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంది. దశాబ్దాల కాలంగా పడకేసిన ప్రభుత్వ వైద్యాలయాలను దారికి తెచ్చే ప్రయత్నంతో పాటు వైద్య కళాశాలలను పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ సర్కార్ ఇంత వేగవంతంగా ఇన్ని అడుగులు వేస్తుందని ఊహించిన టీడీపీ షాక్ అవడమే కాదు, కిట్ల నుంచి అంబులెన్స్ల వరకు అంతా అవినీతమయమంటూ విమర్శలు ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై పాజిటివ్గా స్పందించేందుకు ప్రధాన విపక్షానికి నోటిమాట రాకపోయినా మరో విపక్షం జనసేన మాత్రం శభాష్ జగన్ అనేసింది. ఇదే వైసీపీ సర్కార్ ఏపీ వైద్య రంగంలో తిరుగులేకుండా వెళుతుంది అనడానికి తార్కాణమంటున్నారు విశ్లేషకులు. ప్రజలకు అత్యంత వ్యయభారమైన వైద్యం విద్యలను అందరి చెంతకు చేర్చేందుకు వైఎస్ జగన్ నిధులలేమి ఉన్నా దృష్టి పెట్టడమే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది.